చేస్తున్నా. సో 2014-19 అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ కోసం మీరు పోరాటం చేస్తూనే ఉన్నారు. అదొక క్వశ్చన్, అతి చిన్న వయసులోనే పోలిట్ బ్యూరో లాంటి ఒక పెద్ద పదవి అసలు ఎక్స్పెక్ట్ చేశారా మీరు వాళ్ళతో? అంటే పోలిట్ బ్యూరోలోకి వెళ్ళేసరికి ఉద్దండలు ఉంటారు, ఇప్పటికీ అలాంటి వాళ్ళు ఉన్నారు, అంతగారికి ఇది వస్తుందని అనుకున్నారు? అసలు నేను చెప్పాను ఇందాక, నేను ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి సార్ నాకు ఈ పదవి ఇవ్వండి నేను అడగలే. 2014లో టికెట్ మాత్రమే అడిగాను ఆయన్ని, సార్ పాయకరావుపేట నుంచి మీరు కనుక నాకు ఇస్తే కనుక నేను గెలిచి వస్తానండి అన్నాను. ఆ రోజు కూడా ఆయన ఒకటే అన్న, నీకు ఎక్స్పీరియన్స్ లేదు ఎలా గెలిచి వస్తావు అని అడిగారు. నాకు ఇన్ఛార్జ్గా అవకాశం ఇవ్వండి, నేను చేయగలను అనుకుంటే దెన్ మీరు కంటిన్యూ చేయండి, అదర్ దాన్ నేను నా ఉద్యోగం వెళ్ళిపోతాను లేదంటే పార్టీకి పనిచేస్తాను అని ఆ రోజు చెప్పా. ఈ రోజు వరకు నేను ఆయన ఏమీ అడగలే. ఏజర్ క్యాస్ట్ బేస్, జెండర్ బేస్, వాట్ ఎవర్ ఇట్ మే బి, నిజంగా మీరు అన్నట్టు పాలిట్ బ్యూరో అనేది నాకు అతిపెద్ద పదవి, అంతకు మించి పదవి ఏమీ లేదు. ఇప్పుడు ఇప్పుడు చూస్తే ఏపీలో అటు టీడీపీకి సంబంధించి మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు, మీరు మహిళా అధ్యక్షురాలకి పదవికి వన్నీ తెచ్చి అంత పోరాటాలు ఏం చేశారని అనుకుంటున్నారు మీరు? అంత అంత విధంగా మీరు ఏమైనా పోరాటం చేశారా? పదవులకు వన్నీ తెచ్చేటంత పోరాటం నేను చేసానో లేదో ప్రజలు చెప్పాలి, కానీ నేనైతే కమిట్మెంట్గా వర్క్ చేశాను. నేను అధ్యక్షురాలుగా అయిన తర్వాత కరోనా టైంలో నేను అధ్యక్షురాల కింద అయ్యా, ఎగ్జాక్ట్గా కరోనా టైం. కరోనా టైంలో నేను, నా డ్రైవరు, నా పిఏ రాష్ట్రం అంతా తిరిగినంతగా ఏ మిగతా ఏ నాయకుడు తిరగలేదేమో ఏ పార్టీలో కూడా. ఎందుకు నేను ఇంత గర్వంగా చెప్తున్నానంటే, గర్వం కూడా కాదు ఒక ఇంత బాధ, కరోనా లాంటి సిచ్యువేషన్స్లో కూడా ఆడవాళ్ళ మీద అగాయిత్యాలు తగ్గలేదు ఈ గవర్నమెంట్లో. పలానా ఎక్కడ పులివెందుల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని అనంతపూర్ దగ్గర తిరిగాము, పులివెందుల తిరిగాను, కడప వచ్చాను, అన్ని ఏరియాస్ కూడా కవర్ చేసుకొని, ఎక్కడ ఏ అమ్మాయికి అన్యాయం జరిగినా కూడా డెఫినెట్గా అక్కడ నా ప్రజెన్స్ ఉండేది. కానీ ప్రజా సమస్యల విషయానికి వస్తే తెలుగు మహిళా అధ్యక్షురాలుగా చేయాల్సిన పోరాటాలు చేయలేదు, ప్రభుత్వం మీద చేసినటువంటి విమర్శలకి విమర్శలు చేయడమే కానీ దాన్ని ఆచరణ రూపంలో ఉద్యమాలు ఏమీ లేవనేది మీ మీద ఉన్నటువంటి ఒక విమర్శ. ఓకే, ఉండొచ్చు, ఎవరి ఉద్దేశం వాళ్ళది. ఇప్పుడు మీ ఉద్దేశం మీది, నా ఉద్దేశం నాది. ఈరోజు నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, దిశ యాక్ట్ గురించి మేము మాట్లాడాం, దిశ యాక్ట్ గురించి నేను మాట్లాడాను. దిశ యాక్ట్ గురించి ప్రతిసారి మేము చెప్పేవాళ్ళమే, 21 రోజుల్లోనే ఇవి తీసేస్తాం అది ఇది అనేటప్పుడు కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, నిజంగా జరుగుతుందేమో జరుగుతుందేమో అని. బట్ అది జరగల. నేను ప్రతి ఆస్పెక్ట్లోని కూడా మీరు, నేను విజయం సాధించానని చెప్పడానికి ఉన్న ఏకైక ఆధారం ఏంటో చెప్పనా? నా మీద 23 కేసులు. ఓకే, నా అంటే ఏమీ లేకుండానే, నేను పోరాటం చేయకుండానే నా మీద ఇన్ని 23 కేసులు పెడతాడు ఎవడైనా? ఇక్కడ మీకు కొంత ఇబ్బంది అనిపించవచ్చు, అది అడగడానికి కూడా నాకు ఇబ్బందిగానే ఉంది. ఇక్కడ రెండు అంటే ఎదురెదురుగా నాకు రెండు సిచ్యువేషన్స్ మీ ఇంట్లో కనిపిస్తున్నాయి. ఒకటి మీరు, మీ పిల్లలు ఫోటో. ఒకసారి అరుణ్ అది చూపించు. అంటే ఈ ఫోటో చూస్తున్నాం చాలా చూడముచ్చినట్టు ఫ్యామిలీ, దీనికి ఆపోజిట్గానే ఎదురుగా రాధాకృష్ణలు కనిపిస్తున్నారు. ఈ రెండు ఏంటి అంటే, ఒకటి మీ రాజకీయాలకి సంబంధించి ఇప్పుడు కూడా మీ ఫ్యామిలీకి కొంత డిస్టర్బెన్స్ నడుస్తుంది ఎప్పటి నుంచో, మీకు మీ హస్బెండ్కి సంబంధించి అది మీ రాజకీయానికి ఎప్పుడు అడ్డురాదు అడ్డొస్తుందని ఎప్పుడు ఫీల్ అవ్వలేదా? ఇప్పుడు కూడా ఫ్యామిలీ వేరు, రాజకీయం వేరు, అంతే. అంటే ఫ్యామిలీ సెపరేట్, రాజకీయం సెపరేట్. ఇంత పెద్ద పూజ కదా కనిపిస్తుంది. నా క్వశ్చన్ ఏంటంటే,